పేరుకే ఎస్సీ నియోజకవర్గం, కానీ పెత్తనమంతా రెడ్డి గార్లదే. ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోట, ఇప్పుడు వైసీపీకి అవకాశం ఇచ్చారు. మరి వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో టీడీపీ మళ్ళీ పాగా వేస్తుందా, లేక మళ్ళీ వైసీపీకి అవకాశం ఇవ్వబోతున్నారా తెలియాలంటే లెట్స్ వాచ్. కర్నూలు జిల్లా కొదుమూరు నియోజకవర్గం నుంచి మాజీ సీఎం దామోదరం సంజీవయ్య ప్రాతినిధ్యం వహించారు. ఆయన తర్వాత సంజీవయ్య తమ్ముడు దామోదరం మునిస్వామి ఒకసారి ఏకగ్రీవంగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కొడుమూరు అంటే శిఖామణి, శిఖామణి అంటే కొడుమూరు అన్నట్లుగా నియోజకవర్గంపై పట్టు సాధించారు. శిఖామణి 1985లో టీడీపీ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1994 నుంచి 2004 వరకు వరుసగా 3 సార్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి మొత్తం 4 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అయితే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డితో శిఖామణికి విభేదాలు మొదలయ్యాయి. రెండు వేల 2006లో శిఖామణి మృతి చెందటంతో ఆ సమయంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కొడుమూరు అసెంబ్లీ సీటును మణిగాంధీకి కాదని మురళీకృష్ణకిచ్చి గెలిపించుకున్నారు. ఆ తర్వాత వైఎస్ జగన్ సొంతంగా వైసీపీ పార్టీ పెట్టడంతో అందులో చేరారు మణిగాంధీ. కోట్ల హర్షవర్ధన్ రెడ్డి సపోర్టు చేయటంతో మొదటిసారి మణిగాంధీ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం వైసీపీని వీడి టీడీపీలో చేరారు మణిగాంధీ. అయితే టీడీపీలో తనకు టికెట్ రాదని తెలిసి మళ్లీ వైసీపీ గూటికే చేరుకున్నారు. ఎస్సీ నియోజకవర్గమైన కొడుమూరులో రెడ్డిగారి పెత్తనం ఎక్కువగా ఉంటుంది. ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవాలంటే రెడ్డి సపోర్టు లేకుండా గెలిచే అవకాశమే ఉండదు. పేరుకే ఎస్సీ నియోజకవర్గం, కానీ పాలించేది రెడ్డిగారులు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాం నుంచి ఈ నియోజకవర్గం వారి ఆధీనంలోనే ఉండేది. కోట్ల కుటుంబం సపోర్టు చేస్తే చాలు మనం గెలవచ్చు అనే ధీమా వ్యక్తం చేస్తారు పోటీ చేసే అభ్యర్థులు. అందుకే తమకు బలం ఉన్న రెడ్డి సపోర్టు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. రెండు వేల 2019 ఎన్నికలకు ముందు మణిగాంధీ వైసీపీలో చేరినా కూడా కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మాత్రం వైఎస్ జగన్ కు, మణిగాంధీకి తమ్ముడు వరుస అయిన డెంటల్ డాక్టర్ సుధాకర్ కు ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలని కోరటంతో సుధాకర్ కు సీట్ ఇవ్వటం, ఎన్నికల్లో గెలవటం జరిగింది. ఎమ్మెల్యేగా సుధాకర్ గెలిచాక కోట్ల హర్షకు వ్యతిరేకంగా పావులు కదిపి నియోజకవర్గంలో సొంతంగా ఎదగాలని, తనకంటూ ఓ వర్గం ఉండాలని ప్రయత్నం చేశారు. కొన్ని సందర్భాల్లో కోట్ల సుధాకర్ వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు కూడా చేసుకున్నారు. మరోవైపు టీడీపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డితో కూడా అమీతోమి అని దూకుడుగా వైర్యం పెంచుకున్నారు ఎమ్మెల్యే సుధాకర్. ఈ నేపథ్యంలోనే మరోసారి కోట్ల హర్షవర్ధన్ రెడ్డి వైసీపీ టికెట్ కు తనకు అనుకూలంగా ఉన్న వారికి ఇప్పించుకోవాలని ప్రయత్నం చేస్తుండగా ఎమ్మెల్యే సుధాకర్ మళ్లీ తనకు అవకాశం ఇవ్వాలని వైఎస్ జగన్ ను కలిసి వచ్చారు. మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతానికి వైసీపీలో ఉన్న మణిగాంధీ ఇటీవలే పార్టీ పెద్దలను కలిశారు. అధిష్టానం నిర్ణయం కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. కొడుమూరులో టీడీపీకి అభ్యర్థి కరువయ్యారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ నామమాత్రపు పోటీ ఇస్తూ వచ్చింది తప్ప గెలిచిందే లేదు. గెలిచిన ఒక్కసారి కూడా శిఖామణికి కాంగ్రెస్ లో సీటు రాకపోవడంతో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఇదొక్కటే తప్పిస్తే టీడీపీ కొడుమూరులో గెలిచిందే లేదు. టీడీపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ గెలుపు కోసం పోరాడుతున్నా సరైన అభ్యర్థి లేకపోవటం, జరిగిన ప్రతి ఎన్నికల్లో కొత్త అభ్యర్థి రావడంతో నియోజకవర్గ ప్రజలు పెద్దగా టీడీపీని పట్టించుకోలేదు. మరి వచ్చే ఎన్నికల్లో ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో, నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి.